విచేసినా మరి అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం. సురేష్ రెడ్డి గారికి, డాక్టర్ వినోద్ గారికి, దేవేందర్ రెడ్డి గారికి, భీమ్ రెడ్డి గారికి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి మరి చాలా మంది వక్తలు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని విషయాలకే పరిమితం అవుతాను. సరే, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరే పెద్ద ఎత్తున విదేశాల్లో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఎన్నో దశాబ్దాలు ఉన్న మాట మనకు తెలిసిందే. అంటే మనం యుఎస్ పోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మనం సిలికాన్ వ్యాలీ పోయినా మన వాళ్లే పెద్ద ఎత్తున అక్కడ సంఖ్యలో కానీ క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ మరి హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళే ఉన్నారు. ప్రపంచంలో చాలా అగ్రదేశాల్లో కూడా తెలుగు వారు చాలా ఉన్నత పదవులు ఉన్నమాట కూడా ఇది వాస్తవం. దానితో సహా మరి మంచిగా చదువుకొని మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, మంచి సైంటిస్టులు ఏ విధంగా అయితే అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నారు, మరి నిరుపేద కుటుంబాల నుంచి అక్షరాస్యులు కాని వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, మినిమం స్కిల్ ఉన్న వాళ్ళు, తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున లేబర్ పని గల్ఫ్లో చేస్తున్న మాట ఇది అందరం కూడా గమనిస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. ఇప్పుడు భీమరెడ్డి గారు నాకు చెప్పిన సంఖ్య సుమారు తెలంగాణ నుంచి అన్ని గల్ఫ్ దేశాలకు కలిపితే 10 లక్షల మంది ఇక్కడి నుంచి అక్కడ ఉన్నారని. వారి మంత్లీ రెమిటెన్సెస్ ఒక అప్రాక్సిమేట్గా గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ మరి మైగ్రెంట్ లేబర్ తెలంగాణ రాష్ట్రం బ్యాంకులకు పంపిస్తుంది అప్రాక్సిమేట్గా 1000 కోట్లు. మరి ఇంత పెద్ద ఎత్తున ఫారెన్ రెమిటెన్సెస్ పంపిస్తున్న ఈ కమ్యూనిటీకి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా మేలు జరిగిందా అంటే అది శూన్యం అని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని చేస్తున్నాను. సరే, దానికి ఆ కారణాలు కూడా చాలా మంది పెద్దలు వక్తలు విశ్లేషించారు. మరి 1000 కోట్లు ప్రతి నెల ఫారెన్ ఎక్స్చేంజ్ లో తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే ఈ లక్షలాది మంది మైగ్రెంట్ లేబర్ గురించి గతంలో ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్న విషయం నా ముందు, ఈ విషయంలో నాకంటే చాలా ఎక్కువ అనుభవం ఉన్న పెద్దలు వక్తలు చాలా మంది మాట్లాడారు. మరి షబీర్ అలీ గారు ఈ విషయంలో వారి అపారమైన అనుభవం పంచుకున్నారు. జీవన్ రెడ్డి గారు మరి ఏ విధంగా సరే జగిత్యాల నుంచి చాలా మంది ఆ కరీంనగర్ నుంచి చాలా మంది దుబాయ్ పోతుంటారు, గల్ఫ్ పోతుంటారు, ఏ విధంగా వారి జీవితాలు నాశనమైనయో అందరూ వివరంగా చెప్పారు. దురదృష్టకరం ఏంటంటే నేను కూడా మరి ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఈ దుబాయ్లో ఉన్న మన పిల్లల గురించి, మన యువకుల గురించి, ఈ మైగ్రెంట్ లేబర్ గురించి ఎంత అందంగా మాట్లాడిండో, ఎంత ఆకర్షణీయంగా మాట్లాడిండో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం. ఇది ఒక టేపు కాదు, ఇప్పుడు ఈ టేపు మరి సరే ఇది ఎలక్షన్స్ ముందుగా అంత కొన్నేళ్ళు ముందు అనుకుంటా ఈ టేపు. సరే, మనం గత ప్రభుత్వాలు మరి కోదండరావు గారు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి మైగ్రెంట్ లేబర్ నిర్లక్ష్యానికి గురైంది వారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణ మైగ్రెంట్ లేబర్ ఇంకా నిర్లక్ష్యానికి గురవుతుంది. అంటే సరే ఇది కేసీఆర్ ట్రేడ్ మార్క్ అనుకోండి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఎక్కువ ఆశలు చూపించి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా వారి జీవితం మరింత దుర్భరమైంది అని ఈ ప్రత్యేక తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నాం. అందరిలాగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లాగే తెలంగాణ నుంచి గల్ఫ్కు పోయిన మన లేబర్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదు. ఒక మానవీయత కోణం నుంచి కూడా సహాయం చేయని విషయం ఒకసారి మనం చేస్తున్నాను. ఇప్పుడే ఎవరు అంటుంటే ఇన్నా, మరి రోజుకి దుబాయ్ నుంచి 5 కాఫీసా
రోజుకి ఐదు కాఫిన్స్ వస్తాయండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి. రోజుకి ఐదు కాఫిన్స్ నిజంగా సరే అత్యంత బాధాకరమైన విషయం. మరి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరం కూడా దీనికి చాలా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే నాకు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మిత్రులు టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏముందో కూడా ఒక కాపీ ఇచ్చారు. సరే దాంట్లో ఏ ఒక్క విషయంలో కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోను. మరి మనం చాలా మంది చాలా విషయాలు డిస్కస్ చేశారు, అసలు మంచి విశ్లేషణ కూడా చేశారు ఈ సమస్య విషయంలో. మరి ప్రభుత్వాలు కానీ మనందరం కూడా ఏం చేయాలనేది, మనందరి తరఫున ఈ ప్రభుత్వం మీద ముందు డిమాండ్ కొన్ని డిమాండ్లు పెడతాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి 2019లో మా పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ ప్రభుత్వం చేసినా చేయకపోయినా 2019లో మరి ఈ గల్ఫ్ లేబర్ గురించి, తెలంగాణ నుంచి పోయిన గల్ఫ్ లేబర్ గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి నేను ఈ సభాముఖం మనం చేస్తున్నాను. సురేష్ రెడ్డి గారు, వినోద్ గారు కోరినట్టుగా ప్రతి నెల గల్ఫ్ నుంచి 1000 కోట్ల ఫారెన్ రెమిటెన్స్ వస్తుంటే తెలంగాణ బడ్జెట్ లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ కూడా తీసేసిన ఘనత వీళ్ళది. మరి ఇప్పుడు వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం, మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. ప్రతి ఏటా ప్రత్యేకంగా దుబాయ్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ లేబర్ కి సంక్షేమాని కోసం 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా గల్ఫ్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తారు, మనం చేస్తున్నారు. ఇది మేము కొత్తగా కూడా చెప్తలేము, గతంలో ఇది టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉండి ఇది వాళ్ళు అమలు చేయడం లేదు. తప్పనిసరిగా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు చేసినా చేయకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అమలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సరే ఈ సమావేశానికి మరి నన్ను బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు ఒక చాలా బాధాకరమైన విషయం నా దృష్టికి వచ్చింది. సరే గల్ఫ్ లో ఆ లేబర్ క్యాంప్ లో వీళ్ళు ఉండే ఒక దుర్భర పరిస్థితుల్లో, ఇన్హ్యూమన్ కండిషన్స్ లో ఆరోగ్యం క్షీణించిపోయి కొంతమంది ఆరోగ్యం చాలా క్షీణించిన తర్వాత తిరిగి మాతృభూమికి వాపసు వస్తారు. కానీ ఆరోగ్యం ఎంత క్షీణించిపోద్దంటే ఇక్కడికి వచ్చినాక మరి వాళ్ళకి ఓటర్ లిస్టులో పేరుండదు, రేషన్ కార్డు ఉండదు, మరి ఆరోగ్యశ్రీకి వర్తింపు లేదు. ఆ తర్వాత ఒక సంవత్సరంలో మరణించిన వాళ్ళు 1000 సంఖ్యలో ఉన్నారు. మరి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ విధంగా గల్ఫ్ నుంచి ఆరోగ్యం క్షీణించి తిరిగి తెలంగాణ వచ్చిన వాళ్ళకి, మరి వాళ్ళకు కూడా ఒక సంవత్సరంలో కూడా చనిపోయే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేసినా చేయకున్నా మేము అధికారంలో రాగానే అమలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా అన్నిటికీ ఈ కేసీఆర్ గారు మరి భారతదేశంలో వాళ్ళతో పోల్చి వీళ్ళతో పోల్చి అసలు మేము చాలా గొప్పగా చేస్తున్నాం. ఈ విషయంలో గల్ఫ్ వలస కార్మికుల విషయంలో కేరళ తరహాలో జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన ప్రవాసీ యోగక్షేమ అనే పథకం ప్రవేశపెట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కేరళలో ఈ పథకం ఉంది, మైగ్రెంట్ లేబర్ కి మరి జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణ నుంచి పోయిన వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి కాపాడాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇంకో చాలా బాధాకరమైన విషయం, గల్ఫ్ ఎవరైనా పోతే ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు, రేషన్ కార్డు నుంచి పేరు తీసేస్తారు. వాళ్ళ మరి చాలా మంది ఈ విషయాల్లో ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల్లో కూడా చాలా అయోమయ పరిస్థితి. తప్పనిసరిగా వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్ లో నమోదు చేసే విధంగా మరి వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేసే విధంగా మరి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
అదే విధంగా గల్ఫ్ కు వెళ్ళడానికి ముందు ఈ మైగ్రెంట్ లేబర్ కి ఒక థరో మెడికల్ చెకప్ చేయడానికి గమ్కా మెడికల్ చెకప్ అంటారు దాన్ని. దానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టలేక కూడా చాలా మంది మైగ్రెంట్ లేబర్ ఇబ్బంది పడుతున్నారు. ఆ గమ్కా మెడికల్ చెకప్ కి 5,000 రూపాయలు ప్రభుత్వమే రీఎంబర్స్ చేయాలని చెప్పి మేము వాళ్ళని టీఆర్ఎస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గల్ఫ్ కు ఉద్యోగానికి వెళ్ళడానికి చట్టబద్ధంగా రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జీలను ఇతర ఖర్చులను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి గవర్నమెంట్ అని చెప్పి మేము గవర్నమెంట్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది వందల వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ జైళ్లలో మరి వాళ్ళు మగ్గుతున్న విషయం చాలా మందికి తెలుసు. మరి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ ప్రవాసీలు వారికి న్యాయ సాయం అందజేసి వారి విడుదలకి ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి షబీర్ అలీ గారి టైంలో ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి అది ఎంత యాక్టివ్ గా పనిచేశారని చెప్పి వారు వారి మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడైతే ఆ ఎన్ఆర్ఐఎస్ఎల్ మరి పూర్తిగా ఒక నిద్రావస్థలో ఉన్నదనే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా ఎన్ఆర్ఐఎస్ఎల్ యాక్టివేట్ చేసి వీళ్ళందరికీ ఈజీగా అందుబాటులో ఉండే విధంగా మరి ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గల్ఫ్ లో మరణించిన వారికి మన తహసీల్దార్ ఆఫీసులో డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంట. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గల్ఫ్ ముందు చెప్పినట్టుగా గల్ఫ్ వలస కార్మికుల పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించకూడదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి గల్ఫ్ కార్మికుడి